మా అన్నయ్య వల్లే ఇలా వచ్చా ఇక వివరాలేకెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలకు వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా వస్తున్న సినిమా వకిల్ సా ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ గారు చాలా పవర్ఫుల్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక హిందీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారు పింక్ పిమాక్ గా ఈ సినిమా రూపంతో ఉంది ఈ సినిమాలో హీరోయిన్ శృతి నటిస్తూ ఉంది నివేదిత తామస్ అంజలి అనన్య ప్రకాష్ రాజు ప్రధాన పాత్రలో పోయిస్తూ ఉన్నారు బోని కపూర్ దిల్ రాజ్ గారు దీన్ని నిర్మాణ బాధ్యతలు వహిస్తూ ఉన్నారు ఇకపోతే ఎస్ ఎస్ తమన్ గారు దీనికి మంచి సంగీతాన్ని అందించారు ఈ సినిమాను ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇక ఈ సినిమా ప్రిలీజ్ ఈవెంట్న అంగరంగ వైభవంగా జరిగింది ఇక ఈ ఈవెంట్కు పవర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు నేను సినిమా ఫంక్షన్కి వచ్చి చాలా రోజులైపోయింది బండ్ల గణేష్లా నేను మాట్లాడలేను ఈ మూడు సంవత్సరాలు నేను సినిమా చేయలేదు అనే భావన నాకు కలగలేదు ఎందుకంటే నా గుండె మన దేశం కోసం మీకోసం కొట్టుకుంటుంది అనేక కారణంగానే నేను సినిమాలకు దూరమయ్యానని చెప్పుకొచ్చారు అలాగే నేను సినిమా పరిశ్రమకు వచ్చి ఇరవై నాలుగు ఏళ్ళు అయ్యే విషయం నాకు ఇప్పటివరకు గుర్తురాలేదు ఎందుకంటే నాకు అలా గడిచిపోయింది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన స్థానం సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజ్తో తో సినిమా చేయడం నా అదృష్టం అని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు కలలు కనే వ్యక్తులంటే ఎంతో ఇష్టం ఎప్పటికైనా ఏదో ఒకటి సాధిస్తాను అనే నమ్మకం వస్తుంది ఓ స్థాయికి వెళ్ళాను అనే వ్యక్తి ఆయన ఆయన కేవలం పోస్టర్ నా సినిమా తొలి ప్రేమ కొనడానికి ముందొచ్చారు విజయం ఎక్కడ ఉంటే దాన్ని అందుకునే వ్యక్తి దిల్ గారు ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత నా కోరిక నెరవేరింది ఇక వేణు శ్రీరామ్ గురి గురించి మాట్లాడుతూ తాను ఓ టైలర్ కొడుకుని చెప్పారు నా తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ స్థాయి నుంచి పైకొచ్చాం మేము కాబట్టి మాకు ఏ వృత్తి కాదు ఎక్కువ కాదు ఏ వృత్తి తక్కువ కాదు వేణు శ్రీరామ్ కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి సినిమా చేయడం అంటే అవకాశం నేను లేక ఇంకెవరో ఇచ్చేది కాదు అలాంటి దర్శకుడి దగ్గర నడిచడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నాకు ఎప్పటి నుంచో లాయర్ అనే వృత్తిపై ఎంతో గౌరవం ఉంది అలాంటి ఓ పాత్రలో నడిచే అవకాశం నాకు ఈ వకీల్ సాబ్ అనే చిత్రం ద్వారా లభించింది మీకు నా మీద ఎలాంటి అవమానం ఉందో నాకు అంత అభిమానం నాకు అమితాబ్ పై ఉంది అలాంటి గొప్ప వ్యక్తి ఆయన పాత్ర నేను చేస్తానని కల్లో కూడా అనుకోలేదు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉన్న సమయంలో మా అన్నయ్య నా దగ్గరకు వచ్చి నువ్వు ఏదో ఒకటి సాధించాలి అని చెప్పుకొచ్చారు ఇకపోతే అప్పుడు నేను కొంచెం ఆలోచించాను మా అన్న నాకు బాగా మోటివేట్ చేశారు నువ్వు పుట్టినప్పుడు ఏదో ఒకటి సాధించబోతే దానికి విలువ ఉండదంటూ ఆయన చెప్పుకొచ్చారు ఆ మాట నాకు ఇప్పటికీ అలానే ఉంది ఇలా నేను ఆయన వల్లే నేను ఈ దారిలోకి మళ్ళీ వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక ముగ్గురు హీరోయిన్ గురించి చెప్తూ అంజలి అనన్య నివేద్ థామస్ అద్భుతంగా నటించారు అని చెప్పి అన్ని సినిమాల్లో చేసినట్టుగానే ఏదో రెండు డైలాగులు చెప్పి కట్టనేలా ఈ సినిమాలో నటించలేదు అన్ని కంటే ఈ సినిమాలోనే కాస్త ఎక్కువగానే కష్టపడ్డారు అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజు గారు నటించడం చాలా గొప్ప విషయం అని చెప్పుకొచ్చారు ఈ సినిమాలో బాగుందంటే అందుకు కారణం ప్రకాష్ రాజ్ తమన్ కూడా ఈ సినిమాకి చాలా మంచి సంగీతాన్ని అందించారు ఇంతమంది ఇష్టపడి తన ప్రేమంతా దారబోసి ఈ సినిమా జనాల గుండెల్లోకి వెళ్తుందంటే నమ్మకం నాకు ఉంది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇక చివరిగా కోర్టులో వాదించడం తెలుసు కోర్టు తీసుకొట్టడం తెలుసు అనే డైలాగ్ తో పవర్ స్టార్ ప్రసంగం ముగించారు